బ్యాక్ న్యూస్. ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్ పై ప్రజా సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లు మావోయిస్టులను పుట్టన పెట్టుకుందని ఆరోపిస్తున్నాయి. దీనిపై న్యాయ విచారణ జరిపించాలంటూ విరసం నేత వరవర్రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని టీడీపీ ఆఫీస్ దగ్గర ప్రజా సంఘాలు నిర్వహించిన ధర్నాతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలిన ఏఓబీ ఎన్కౌంటర్ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. గత 3 రోజుల్లో ఆంధ్ర ఒడిశా పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్లో 31 మంది మృత్యువాత పడడంతో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఏఓబీలో జరిగిన ఎన్కౌంటర్ పచ్చి బోటకమని చనిపోయిన మావోయిస్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రజా సంఘాలు ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. ఇవన్నీ పోలీసులు చేసిన హత్యలే అని ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్ ఎదుట మావోయిస్టు కుటుంబ సభ్యులు నిన్న రాత్రి ఆందోళనకు దిగారు. ఆందోళనకారులు ప్రధాన రహదారిపై బైఠాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో వరవర్రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఏఓబీ ఎన్కౌంటర్లో మరణించిన పలువురు మావోయిస్టుల మృతదేహాలకు వారి స్వగ్రామాల్లో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సందర్భంగా మావోయిస్టుల బంధుమిత్రులు కన్నీరు మున్నీరయ్యారు. మృతులకు ఘనంగా నివాళులర్పించారు. ఏఓబీ ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు ప్రభాకర్ మృతదేహానికి ఆయన స్వగ్రామం మేడ్చల్ జిల్లా ఏప్రాల్ బస్తీలో అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభాకర్ డెడ్ బాడీని చూసి బంధువులు స్థానికులు కన్నీటి సంద్రమయ్యారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత ఆర్కే కుమారుడు పృథ్వీ అలియాస్ మున్నా మృతదేహానికి ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా అలకూరపాడులో అంత్యక్రియలు నిర్వహించారు. మున్నా మృతదేహానికి నివాళి అర్పించేందుకు ప్రజా సంఘాలు, అమరవీరుల బంధువుల సంఘం నేతలు తరలివచ్చారు. అలకూరపాడుకు వచ్చిన వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఎన్కౌంటర్లో మరణించిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఐనపత్తి దాసు, గడ్డం సువర్ణరాజుల మృతదేహాలకు వారి స్వగ్రామమైన దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మరో మావోయిస్టు నేత సామలకిష్టయ్య అలియాస్ దయా డెడ్ బాడీకి ఆయన స్వగ్రామం భువనగిరి జిల్లా బలిగొండ మండలం దాసిరెడ్డిగూడెంలో అంత్యక్రియలు నిర్వహించారు. మరోవైపు ఏఓబీలో పోలీసుల కూమ్మింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుస దాడులతో మావోయిస్టులను కోలుకోలేని దెబ్బతీసిన బలగాలు అదే ఊపుతో అనుమానిత ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నాయి.